లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఈ మధ్య వీడియోస్ వస్తలేవు, ఐఎమ్ సారీ ఫర్ దాట్ బికాస్ ఐ హావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ యూట్యూబ్. ఎక్కువ వీడియోలు కూడా చేయబుద్ధి అయితే లేదు నాకు. బట్ యా, టుడే వీ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అండ్ మేము చెప్పిన టూరింగ్ స్పెక్ చేస్తా అని చెప్పి మోడిఫై చేస్తున్నా అనమాట. మెల్లమెల్లగా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసిన కానీ వీడియో చేయబుద్ధి కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా బండ్లో అయితే నేను ట్యాంక్ గ్రిప్స్ యాడ్ చేసిన అండ్ ట్యాంక్ కలర్ గురించి మాట్లాడితే అది కొంచెం పోస్ట్ పోన్ అయింది. బట్ టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ దిస్, ద స్క్రీన్, ద టీవీ ఆర్ వాట్ ఎవర్ యూ వాన్ కాల్ ఇట్, ద జీపీఎస్ మౌంట్ ఆర్ వాట్ ఎవర్ యూ వాన్ కాల్ ఇట్. దీనికైతే ఆల్రెడీ నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేసిన, అదైతే ఇప్పుడు నేను ప్లే చేస్తా. నన్ను రైడ్ రివ్యూ అదంతా ఎలా ఉందో ఈ వీడియో చేద్దామన్నమాట. సో అది చూసేసేయండి, అది చూసిన తర్వాత నోట్ వల్ల కలుస్తా. లెట్స్ గో. థ్రోటల్ బాడీస్ కూడా కంప్లీట్గా క్లీన్ చేసిన అనమాట. సో ఇట్ ఈస్ ఐడ్లింగ్ ప్రాపర్లీ నౌ. అండ్ మీ అందరు చెప్పాలి, నేను వీడియో రికార్డ్ చేసిన, 2 times రికార్డ్ చేసిన, ఆడియో రెండిట్లో ఫక్ అయిపోయింది అనమాట. అండ్ దిస్ ఇస్ ద 3rd time ఐఎమ్ రికార్డింగ్ ద వీడియో. సో యా, అండ్ ఇట్ ఇస్ ప్రోడక్ట్ నేను గురించి చెప్తా అన్నా కదా, ఇదే అనమాట. అండ్ అన్బాక్సింగ్ వీడియో చేసిన, కాకపోతే ఆడియో మొత్తం ఫక్ అయిపోయింది. దిస్ ఇస్ అ లైఫ్ సేవర్ ప్రోడక్ట్ చెప్పాలంటే, ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఫోన్, మీ అందరు తెలుసు, ఫోన్ వాడేటోళ్ళు జీపీఎస్కి ఐదర్ కెమెరా ఫక్ అయిపోతుంది, లేకపోతే బ్యాటరీ ఊరికైనా డ్రైన్ అయిపోతూ ఉంటుంది, లాస్ట్కి మన దగ్గర ఫోన్ ఉండదు, ఏముండదు. సో దిస్ ఇస్ అ లైఫ్ సేవర్ అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి కార్పియో రైడ్ వాళ్ళు పంపిస్తున్నారు అనమాట మనకి ఈరోజు. అండ్ ఇదేదో ప్రమోషన్ వీడియో బాగాలేకున్నా బాగానే ఉందని చెప్తాడు, అట్లేం లేదు, జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను నేను దీని గురించి. ఆల్రెడీ ఒక 2 weeks వాడినా ఈ ప్రోడక్ట్ వచ్చి, 2 weeks అయింది, అందుకే యూనో స్పెషల్ గేమ్ అన్బాక్సింగ్ వీడియోలు చేసి యూనో దీని లా ఫీచర్స్ ఉన్నాయి, దీనిలో ఏ ఫీచర్స్ ఉన్నాయి అట్లేం లేదు. ఐ ప్రాపర్లీ యూజ్ ఇట్ ఫర్ 2 weeks, 2 weeks తోనే రివ్యూ చేస్తున్నా. సో ప్రాపర్గా 2 weeks వాడిన తర్వాత నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట దీని గురించి. అండ్ అన్బాక్స్ చేసి కూడా చూపిస్తే ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో అని చెప్పేసి, ఐ మీన్ ఏమేమి యాక్సెసరీస్ వస్తే ఏందని. అండ్ దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, దీనిలో మెన్షన్ చేసి కూడా ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది దీంట్లో, IP67 వాటర్ రెసిస్టెంట్, సో మనం ఏమైనా వాటర్ గీటర్ పడినా కానీ రైడ్లో వాన పడ్డా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ దీంట్లో మన మెమరీ కార్డ్ పెట్టుకొని మూవీస్ కూడా చూసుకోవచ్చు, అదైతే మనం చేయం ఎందుకంటే బండి నడిపిస్తున్నప్పుడు అవన్నీ అవసరం లేదు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత వీ గెట్ అ స్క్రీన్. దీని మీద ఆల్రెడీ స్క్రాచెస్ పడ్డాయి, ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను చెప్పిన 2 weeks గట్టిగా వాడినా నేను దీన్ని, మీరు చూడొచ్చు గట్టి స్క్రాచెస్ ఉన్నాయి. కాకపోతే దీని మీద ఆల్రెడీ దీనిలో ప్రీ ఇన్స్టాల్ స్క్రీన్ గార్డ్ వస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు మనకి, ఒకవేళ మనకి ఎక్కువ స్క్రాచెస్ అనిపిస్తే అది పీల్ ఆఫ్ చేసి ఒక 7 inches స్క్రీన్ గార్డ్ వేసుకోవచ్చు, ఏ మొబైల్ షాప్లో దొరికిపోతుంది. అండ్ దీంట్లో కనెక్టివిటీకి USB వస్తుంది అండ్ మన బండి బ్యాటరీకి కూడా కనెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఇంకేం వస్తాయి అంటే ఒక ఫ్యూజ్ వస్తుంది అండ్ ఇలాంటివి కొన్ని వస్తాయి అనమాట. ఇది ఏంటంటే, ఇది కనిపిస్తుంది కదా నీట్గా కనిపించడానికి, బట్ ఐ జస్ట్ ఇన్స్టాల్ ఇట్ దాట్ వే. అండ్ ఒక మాన్యువల్ వస్తుంది, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, ఎట్లా యూజ్ చేయాలి, కార్ప్లే ఎట్లా కనెక్ట్ చేయాలి, ఆండ్రాయిడ్ ఒకటి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అండ్ యా, దే ఆల్సో గివ్ అ స్మాల్ స్పానర్ ఇఫ్ యూ వాంట్ టు టైట్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసి చూపిస్తే ఎట్లా ఇన్స్టాల్ చేయాలో, అండ్ దాని వైరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ విల్ ఇన్స్టాల్ దిస్ ప్రోడక్ట్ నౌ. యాక్చువల్లీ ఇది 7 inches అనమాట, నేనైతే మధ్యలో అలైన్ చేసినట్టు పెడుతున్నా. అండ్ 2 weeks నుంచి నడిపిన తర్వాత నాకు అదే పర్ఫెక్ట్ పొజిషన్ కూడా అనిపించింది. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ ఇన్స్టాల్ చేయడం. ఇక్కడ ఒక నాబ్ కనిపిస్తుంది కదా, అది తిప్పితే టైట్ అయిపోతుంది. అండ్ ఇది మేము మధ్యలో సెట్ చేసుకొని టైట్ చేసుకుంటే అయిపోతుంది. చాలామందికి TFT డిస్ప్లే నచ్చుతాయి కదా, సో ఇఫ్ యూ డోంట్ వాంట్ అనలాగ్, నాకైతే ఇదే నచ్చుతుంది. బట్ ఒకవేళ మనకి GPS ఏమైనా కావాలంటే దీంట్లో చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎండ్లెస్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేనైతే షాక్ అయిపోయినా, ఇంతగానో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంద్ర బాబు అని చెప్పేది. లిటరలీ దీంట్లో కార్ప్లే ఉంది, సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ అమేజ్డ్ హౌ యూనో సీమ్లెస్ ఇట్ వాజ్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కనెక్షన్. ఈరోజు మీరు చూడొచ్చు ఇదేమో బ్యాటరీది అండ్ ఇదేమో పవర్ది అనమాట. ఇప్పుడైతే నేను బ్యాటరీకే కనెక్షన్ ఇచ్చిన, సో ఒకవేళ మనం USB కానీ ఏమైనా పవర్ బ్యాంక్ ఏమైనా వాడుకోవాలన్నా కానీ వీ కెన్ యూజ్ ఇట్. ఇట్లా పెట్టి తిప్పితే టైట్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్, కంప్లీట్లీ టర్న్ ఆన్ అయిపోయింది చూడండి, కార్పియో రైడ్ అని చెప్పేసి. అండ్ దీన్ని యాక్చువల్లీ వైరింగ్ చూపిస్తాను మీ అందరికీ. దీని వైరింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడండి, పాజిటివ్కి ఇచ్చేసిన, నెగిటివ్కి ఇచ్చేసిన. అండ్ నేను ఏంటంటే వైరింగ్ కూడా తీసిన, ఇన్ కేస్ మై బ్యాటరీ ఎవర్ గోస్ వీక్ ఐ కెన్ యూజ్ USB అనమాట. USB పెట్టుకొని కూడా ఐ కెన్ పవర్ ఇట్. సో ఒక పవర్ బ్యాంక్ నీళ్ళు పడేసినాం అనుకోండి, ఒక 15-20,000 mAh ఒక రోజు అంతా పనికొస్తుంది అది. అండ్ దీంట్లో అన్నిటికన్నా హైలైట్ ఫీచర్ ఏం తెలుసా, దీని బ్రైట్నెస్ అండ్ దీంట్లో మన బండిది ఎంత వోల్టేజ్ రన్ అవుతుందో కూడా చూపిస్తుంది. ఐ విల్ షో యూ, వెయిట్. ఇది బ్రైట్ లేదనుకోకండి, నేను నైట్ బయటికి వెళ్ళి ఫుల్ బ్రైట్ ఉండేది, అందుకని చెప్పి తగ్గించేసిన. సి, ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ బ్రైట్. అండ్ దీనిలో మన బండిది వోల్టేజ్ కూడా చూపిస్తుంది, ఇప్పుడు 13 volts ఉంది నా బండి, 13.1. యూజువల్గా మీరు అది మల్టీమీటర్ పెట్టుకొని చూడాలి, లేకపోతే సపరేట్గా కొనాలంటే వస్తుంది 300-400. బట్ దిస్ ఇస్ వెరీ సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ఇట్. బండి ఆన్ చేసిన ఛార్జింగ్ అవుతుంది, 14 volts ఉన్న అవుతుంది నా బండి. సో దాట్ ఈస్ సంథింగ్ వెరీ యూనిక్. ఇంకా ముందుకెళ్ళి మాట్లాడదాం, లెట్స్ గో.
ఫుల్ బాడీస్ క్లీన్ చేసినాక బండి ఎంత స్మూత్ అయిపోతుంది, అసలు సౌండ్ మారిపోతుంది, ద వే ఇట్ గోస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ నాకు తెలిసి థ్రాటిల్ బాడీ సెన్సిటివ్ ఈ బైక్ ఇంకా జెడ్ ఎక్స్టెన్ఆర్ ఉన్నది బండి ఉండదేమో, కొంచెం డస్ట్ అయిపోయినా కానీ ఊరికి ఆఫ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే చాలా సింపుల్గా కార్ ప్లే అని కనెక్ట్ అయిపోతుంది, జస్ట్ మన ఫోన్ ఒకసారి ఓపెన్ చేయాలి, బ్లూటూత్ ఒకసారి కనెక్ట్ చేయాలి, అది ఒక 2 మినిట్స్ పని, దాని తర్వాత మీరు ఎప్పుడు బండి ఎక్కినా సీమ్లెస్గా కనెక్ట్ అయిపోతుంది ఇది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత వి జస్ట్ గో టు యాపిల్ కార్ ప్లే, అండ్ ఇదైతే మెయిన్ మెన్యూ అనమాట మనకి కార్ ప్లేది. ఇక్కడ మీరు స్పాటిఫై యూజ్ చేసుకోవచ్చు, వాట్సాప్, టెలిగ్రామ్, యూ నేమ్ ఇట్ ఇట్ హ్యాజ్ ఇట్. కాకపోతే ఏంటంటే వీడియోస్ చూడలేమన్నమాట, దీంట్లో వేరే మోడల్స్ ఉన్నాయి, దాంట్లో వీడియోస్ చూసుకోవచ్చు యూట్యూబ్వి, బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఇట్, అందుకే అది తీసుకోలేదు. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి డే టు డే డిఫర్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్, సో డాలర్స్లో పర్చేస్ చేయాలి కాబట్టి ఫ్లక్చుయేషన్స్ అయితేనే ఉంటాయి ప్రైస్వి. బట్ టుడేస్ ప్రైస్ నాకు తెలిసి అరౌండ్ $250 ఉందన్నమాట. సో నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినారనుకోండి, నేను మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో కూడా, అండ్ వీడియోలో కూడా మెన్షన్ చేస్తా, ఇది యూజ్ చేస్తే మీకు డెఫినెట్లీ యుల్ గెట్ సమ్ గుడ్ డిస్కౌంట్. ఐఎమ్ స్టిల్ ఇన్ టాక్స్ విత్ ద కంపెనీ ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి. బట్ యా, నేను ఏమనుకున్నా అంటే అంత సీమ్లెస్ ఏమి ఉండదేమో, కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏమో అనుకున్నా, అట్లా ఏం లేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనిలో ఏంటంటే మ్యాప్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ వెరీ సీమ్లెస్, చూపిస్తాకండి. సో రీసెంట్ సర్చెస్ నేను పెట్టుకున్నా, రీసెంట్ సర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే వీ కెన్ యాక్చువల్లీ టైప్. అక్కడ బండి పక్కన ఆపుకొని చేయాలి. సో ఎక్కడికి పెడదాము, విల్ పుట్ ఇట్ టు సైనిక్పురి, సాబు స్పెక్ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే ఇది కంప్లీట్లీ మీ ఫోన్కి కనెక్ట్ అయిపోతుంది కాబట్టి మీకేం టెన్షన్ ఉండదు. ఒకవేళ మీరు రీసెంట్ సర్చెస్ కానీ ఫ్రీక్వెంట్ ఎక్కడికి వెళ్తున్నారంటే మొత్తం నన్ను డేటా అంతా సేవ్ అయిపోయి ఉంటుంది, అట్లా కూడా వాడుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది స్టార్ట్, అంతే స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనిలో ఏంటంటే ఒక సెకండ్ కూడా డిలే లేదనమాట, మనం ముందుకు వెళ్తుంటే ఎగ్జాక్ట్ అక్కడే చూపిస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా, నేను గట్టిగా వాన్లో కూడా నడిపినా దీన్ని, నో ఇష్యూస్, నథింగ్ యాజ్ సచ్. IP67 వాటర్ రేటింగ్ ఉంది దీంట్లో, 7 inches డిస్ప్లే ఉంది, ఇట్స్ నైస్, ఐ లైక్ ఇట్. దీనిలో స్పీకర్ అయితే లేదు, కాకపోతే ఒకవేళ మీకు కావాలంటే మీరు స్పీకర్స్ యాడ్ చేసుకొని బ్లూటూత్ కనెక్టివిటీ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి యాక్చువల్లీ, మెసేజెస్ చూడొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చూడొచ్చు, అండ్ వాట్సాప్లో లొకేషన్ వచ్చింది దీనిలో చూడొచ్చు, ఎండ్లెస్ ఫీచర్స్. అండ్ నాకు అన్నిటికీ నచ్చింది ఏంటంటే చెప్పిన వోల్ట్ మీటర్ది, ఐ లైక్ ఇట్, ఎందుకంటే నేను మొన్ననే మల్టీమీటర్ కొన్నా ఒకటి, బ్యాటరీ పర్సంటేజ్ చూద్దామని చెప్పేసి, ఎట్లా రన్ అవుతుంది ఏంది సంగతి అని చెప్పి, ఐ మీన్ ఎన్ని వోల్ట్స్ రన్ అవుతుంది, బ్యాటరీ హెల్త్ ఎలా ఉందని. నెక్స్ట్ డేనే ఆన్ చేసి చూస్తే దీంట్లో ఇది అంతుంది సినిమా. సైనిక్పురి వెళ్ళట్లేదు, బట్ నేను ఒక రెఫరెన్స్కి మీకు చూపించిన, సో సైనిక్పురి వెళ్ళాలని అటు వెళ్ళాలి. అసలు చాలా రోజులు అయింది నేను బండి తీసి కూడా, అండ్ వ్లాగ్స్ ఎక్కువ ఏం రావట్లేదు. నేనేం చెప్పాలి మీ అందరికీ, నాకు అర్థం కూడా కావట్లేదు. చాలామంది మెసేజ్ చేసినారు, అండ్ చాలామంది కలిసినారు కూడా, ఏమైంది బ్రో వీడియోస్ పెట్టట్లేదు అని. సీ, క్రింజ్ ఇస్ వాట్ సెల్స్, అండ్ ఐ కెనాట్ మేక్ క్రింజ్ వీడియోస్, నా వల్ల అస్సలు కాదు. ఈ ప్రాంక్ వీడియోలు అవి ఇవి చేయడం మన వల్ల కాదు కాబట్టి, ఐ టుక్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రమ్ యూట్యూబ్. వేరే బ్రాండ్స్వి కూడా వస్తాయి కానీ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. గార్మిన్ అనే ఒక బ్రాండ్ ఉంది, ఆల్మోస్ట్ 85,000+ ఉంది, ఇలాంటి ఒక చిన్న స్క్రీనే అది. వేరే బ్రాండ్స్ కూడా నేను చూసిన, కాకపోతే అలా 7 inches స్క్రీన్ అయితే లేవు, చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఉంటే మరీ పెద్దగా ఉన్నాయి, లేకపోతే కొన్ని చిన్నగా ఉన్నాయి. మన బండికి 7 inches కరెక్ట్ ఉంటుందని చెప్పి నేను 7 inches తీసుకున్నాను అన్నమాట. అండ్ బ్రైట్నెస్ కూడా ఇనఫ్ బ్రైట్నెస్ ఉంది, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఏమో ఎండ తగలంగానే మనకు కనిపించదు అన్నట్టు ఏం లేదు, చాలా క్లియర్గా అనిపిస్తుంది. గోప్రో ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతుందో తెలియదు కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ క్లియర్. 15-16,000 మనం స్పెండ్ చేసినా కానీ రిగ్రెట్ కాము. ఎవరైతే టూరింగ్ చేస్తారో దే కెన్ రిలేట్, ఫోన్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది, స్టెబిలైజర్ పోతూ ఉంటుంది ఫోన్ ఊరికే, ఆల్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్, పెద్ద హెడ్ఏక్ కదా అసలు. ఇది అమెజాన్లో కానీ గూగుల్లో కానీ రీసెలర్స్ దగ్గర ఎక్కడ దొరకదు మీకు, కార్పియో రైడ్ వాళ్ళ దగ్గరనే
తీసుకోవాలి. అండ్ దీన్ని 2 వీక్స్ నేను ఫుల్ రీసెర్చ్ చేసినా కదా, దీని రివ్యూస్ కూడా చాలా క్రేజీ ఉన్నాయి. దీని వీళ్ళ వారంటీ బ్యాకప్ కానీ, దీన్ని ఆఫ్టర్ మార్కెట్ బ్యాకప్ కానీ, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో కుడోస్ టు కార్ప్యూరైట్, దే హ్యావ్ సెంట్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్ అండ్ ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. ఏదో వచ్చింది కదా అని చెప్పేసి దాని గురించి 10 ఫీచర్లు చెప్పినట్టు కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ నైస్. సో ఈవెన్ ఇఫ్ యూర్ స్పెండింగ్ 15-16,000 యూ వోంట్ రిగ్రెట్. కాకపోతే ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, వీఆర్ స్టేయింగ్ ఇన్ ఇండియా, ఇక్కడ దొంగలు ఎక్కువ. సో ఆపినప్పుడల్లా తీసుకొని వెళ్తే బెటర్, అండ్ తీసుకొని వెళ్ళడానికి హార్డ్లీ మనకు ఒక 20-30 సెకండ్స్ అవుతుంది. జస్ట్ నాబ్ లూజ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళిపోవడమే, ఛార్జింగ్ కూడా మీద డిస్కనెక్ట్ చేసుకోవచ్చు పవర్ సోర్స్ అనేది. అదొక్కటి మనకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. బట్ యా, ఎందుకంటే అడిషనల్ యాక్సెసరీ కాబట్టి మనం ఏం చేయలేము. అండ్ హిమాలయన్ కానీ అడ్వెంచర్ టూరల్ బైక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, హ్యాండిల్ దగ్గరనే యూఎస్బీ పోర్ట్ ఉంటుంది, వాళ్ళకైతే ఇంకా సింపుల్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళకైతే మొత్తం కేబుల్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, మనకైతే అట్లా కాదు. ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. మనం టూరింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే సిటీలో పెట్టుకుని తిరిగినప్పుడు కానీ, కొంచెం వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ మంత్ నేను ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ ఈ మంత్ వచ్చే మంత్ అన్న, నెక్స్ట్ మంత్ అన్న, ఎందుకంటే వానాకాలం కదా. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి, నేనైతే దాని గురించి రిప్లై చేస్తాను మీకు. అండ్ దీని డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోయి ఉంటాయి. యాక్చువల్లీ ఈ వీడియో వేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, సో చూద్దాము ఎంతవరకు పోస్ట్ చేయగలుగుతానో లేదో. వీడియోస్ గురించి చెప్పాలంటే, ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ స్టిక్ టు యూట్యూబ్, బట్ పోస్ట్ చేసిన రోజులు అయితే ఐ విల్ గివ్ యూ సమ్ గుడ్ కాంటెంట్, ఇన్ఫర్మేటివ్ కాంటెంట్, గుడ్ కాంటెంట్, నో క్రింజ్ కాంటెంట్. సో యా, వీడియోస్ చేయడం అని ఆపేస్తా కానీ క్రింజ్ వీడియోస్ అయితే చేయను నేను. అందుకే వీడియోస్ కొంచెం డిలే అయిపోతున్నాయి. అసలు లాస్ట్ 15-20 డేస్ అవుతున్నట్టుంది నేను వీడియో పెట్టి కూడా. ఇంకేమైనా టూరింగ్ వీడియోస్ వస్తే వస్తాయి. అండ్ మధ్యలో మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ కామెంట్ డౌన్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ మై వీడియోస్. విత్ దాట్ బీయింగ్ సెడ్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఐల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ అరౌండ్.